లోకనాయకుడు కమల్ హాసన్ ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. మొన్నటి వరకు విక్రమ్ అంటూ రిస్క్ చేసి హిట్ కొట్టాడు. ఇప్పుడు ఎందుకో సీక్వెల్స్ మాత్రమే చేస్తూ సేఫ్ జోన్ చూసుకుంటున్నాడు. ఎందుకు సడన్ గా లోకనాయకుడు ఎందుకు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు? టెకెలు భారతీయ 2 సమ్మర్ లో వస్తుందన్నారు. మేలో సందడి ఉంటుందా, 2 నెలలు వాయిదా పడుతుందా అనేది పక్కన పెడితే ఇప్పుడు కమల్ చేసేవన్నీ సేఫ్ జోన్లో సక్సెస్ మినిమం గ్యారంటీ ఉన్న మూవీలే. భారతీయుడు 1996 వచ్చి వండర్స్ చేసింది. ఇప్పుడు 28 ఇయర్స్ తర్వాత దీని సీక్వెల్ రిలీజ్కి రెడీ అయింది. కాంబినేషన్ రిపీట్ అయింది. మణిరత్నంతో కూడా ఇలానే శంకర్తో కాంబినేషన్ రిపీట్ చేసినట్టు అక్కడ కూడా కాంబినేషన్నే సినిమాని కూడా రిపీట్ చేయబోతున్నాడు లోకనాయకుడు. విక్రమ్ మూవీ హిట్తో కమల్ హాసన్ స్ట్రాటజీనే మారిపోయింది. ఏ ప్రయోగం చేసినా బెడిసి కొడుతున్న టైంలో విక్రమ్ పాన్ ఇండియాని షేక్ చేసింది. 400 కోట్లకు పైనే వసూళ్లు రాబట్టింది. అందుకే మార్కెట్ని షేక్ చేసే అవకాశం ఉన్న ప్రాజెక్టులనే చేస్తున్నాడు కమల్. విక్రమ్ 2 2025 జనవరిలో మొదలు పెడతారట. ఈలోపు రజనీకాంత్తో లోకేష్ కనకరాజ్ మూవీ పూర్తవుతుందని తెలుస్తోంది. ఇక లోకనాయకుడు తర్వాత మళ్లీ మణిరత్నంతో థగ్ లైఫ్ స్టార్ట్ చేసిన కమల్ ఇందులో కూడా సీన్ రిపీట్ చేస్తున్నాడట. నాయకుడు మూవీకి థగ్ లైఫ్ కి కనెక్షన్ ఉందని, ఆ రకంగా చేస్తే ఇది నాయకుడు 2 అనుకోవచ్చని ఆ మధ్య ప్రచారం జరిగింది. అదే నిజమయ్యేలా ఉంది.